హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు త్రీ ప్రోడక్ట్స్తో ఎలా సింపుల్గా డైలీ మేకప్ ప్రోటీన్ అనేది చూపించిపోతున్నాను ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ అండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను దీని యూజెస్ అంతా దీని డీటెయిల్స్ అన్ని ఇచ్చున్నాను దీంతో క్లెన్స్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది మనకి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి న్యూట్రీడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అండి ఇది కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అంటే మన స్కిన్ చాలా మాయిశ్చర్గా ఉంచుతుంది అనమాట మనం ఏదైనా క్రీమ్స్ అప్లై చేసుకున్నా ఇది మనం యూస్ చేయడం వల్ల ఈవెన్గా క్రీమ్ అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ మనం మేకప్ వేసుకున్న తర్వాత ఇది పాన్స్ బీబీ ప్లస్ బీబీ ప్లస్ క్రీమ్ అండి నేను యూజ్ చేసేది ఎలా ఎలా మేకప్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూసారా అండి నేను ఆల్రెడీ డర్మావేవ్ హైడ్రా క్లెన్జర్ తోటి క్లెన్స్ చేసుకొని వచ్చాను అన్నమాట సో నా క్లెన్జింగ్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ అండ్ నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను జస్ట్ కొంచెం సరిపోతుందండి చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది దీనికి నేను హ్యాండ్మేడ్ చేసి చూపిస్తున్నాను ఇలా మాయిశ్చరైజర్ రాసాం కదా మాయిశ్చరైజర్ రాసిన తర్వాత మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉండడం చాలా మంచిదండి ఎందుకంటే ఏమైనా ఎక్సెస్ స్వెట్ కానీ లేదంటే అలాంటిది ఏదైనా వస్తే మనం జస్ట్ ఒక నాప్కిన్ తీసుకొని ట్యాప్ చేసేసుకునేసి తర్వాత మనం ఏమైనా క్రీమ్స్ పూసుకోవాలనుకుంటే పూసుకోవచ్చు అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నేను పాయింట్స్ బీబీ ప్లస్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ రూపీస్ అండి ఇది నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీనివల్ల స్కిన్ మీద మనం ఏదో ఒక మేకప్ వేసినట్టు కానీ ఏదో స్పెషల్గా అసం గ్రాండ్గా మేకప్ చేసుకుని ఇట్లాంటి లుక్ అంటూ ఏమి ఉండదు అసలు మనం ఒక క్రీమ్ పూసామని కూడా తెలియదు అనమాట మన స్కిన్లో మన స్కిన్కి అంత గ్లోని ఇస్తుంది ఇది ఇంటర్నల్గా చెప్పాలంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి చాలా నీట్ అండ్ సింపుల్ మేకప్ అనమాట ఇది ఇప్పుడు నేను యూస్ చేసి చూపిస్తాను ఇది చాలా తక్కువ తీసుకోవాలండి చాలా తక్కువ చాలా స్మాల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇది ఎప్పుడు కూడా ఫేస్కి మనం దీన్ని అప్లై చేసేటప్పుడు డాట్స్ పెట్టేసుకోవాలి చూసారా ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫేస్కి చూసారు కదా అండి ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసారు కదా స్కిన్కి చాలా లైట్గా గ్లో అవుతుంది కదా ఒక టూ సెకండ్స్ అండి లేదా ఒక టూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఎవరైనా పౌడర్స్ లేదా కాంపాక్ట్ ఇవన్నీ ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు లైట్గా అప్లై చేసుకోవచ్చు లేదు అలాంటివి యూజ్ చేయని వాళ్ళు సింపుల్గా ఎలా అయినా ఉంచేసేయచ్చండి ఇదండి నేను మీకు చెప్పిన సింపుల్ అండ్ ఎవ్రీడే ఫ్రెండ్లీ మేకప్ రొటీన్ అనమాట Thanks for watching. Please like, share, subscribe, and comment. Thank you.